సో యష్ బ్రో గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తావు? యష్ నేనున్నా అంటే యషే. నేను ఈ రోజుకి కూడా నేను ఇంత హ్యాపీగా ఇంతే స్ట్రాంగ్గా ఉన్నా అంటే యష్ అనేటైనా పక్కన ఉన్నందుకే. ఓకే, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దాట్. ఏదన్నా ఒక విషయం, సో ఇప్పటికీ యష్ బ్రోతో షేర్ చేసుకొని ఏదైనా విషయం ఉందంటే నేను చెప్పడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మేది కూడా అంటే నీకు యష్ నాకు అంతా కనెక్ట్ అయ్యిండు, నేనంతా నేను స్టిక్ ఆన్ అయ్యి ఇట్లా ఇట్లా ఉంటానంటే యష్ రిలేషన్షిప్ మాది ఉంది అంటే ఇట్స్ నాట్ అబౌట్ లైక్ అందరిలాగా ఇట్లా స్వీట్ స్వీట్ థింగ్స్ అంతా మాకేం ఎక్కువ ఉండదు, లైక్ ప్రపోజల్స్ లేకపోతే ఇట్లా ఇలా అంతా ఏమి ఉండదు. వీ వెరీ మచ్ మెచ్యూర్డ్ పీపుల్ అండ్ యష్ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకుంటా. నాకు ఒక నన్ను కంప్లీట్గా రీడ్ చేసిన ఒక మనిషి ఉన్నాడు అంటే యష్ే. నేను మీరు నువ్వు అనుకుంటున్నావు కదా వీడియోలు ఇట్లా చూపిస్తే నేను చూసినా అనుకుంటున్నావు కదా, నువ్వు వీడియో ఒకటి చూపి యష్కి, యష్ే చెప్తాడు ఈ వీడియోలో ఆమె ఏమనుకొని ఉన్నది, ఏం జరిగింది ఉంటుంది ముందు తర్వాత, ఆమె ఏం ఆలోచిస్తుంది అనేది కూడా చెప్తాడు. ఎందుకంటే నేను నిఖిల్ అని రాహుల్ అనే నా యష్ వాళ్ళ తమ్ముడు ఉంటాడు అన్నట్టు ఆయనతో పోల్చేది, లైక్ నాకు ఈ విషయంలో ఇట్లా రాహుల్ కనిపించింది, ఈ విషయంలో ఇట్లా అన్నయ్య కనిపించింది ఇట్లా అని చెప్పి చెప్పేది. నువ్వు బయటకు వచ్చినాక చెప్తే సేమ్ నువ్వు రాహుల్ అనుకున్నావు కదా, నువ్వు ఇట్లా లాననేది సీరియస్లీ నేను అన్ని ఇట్లనే చూసేది అన్ని ఇట్లా అని అనుకో. అండ్ నేను అదే నేను ఆయన ఒక రెండు మూడు వీడియోలు చూసిండు, చూసినప్పుడు చూపించిండు ఇట్లా ఇట్లా అయింది ఇది నెగిటివిటీ అని చూపిస్తే నీకేం అర్థమేం చెప్పు అని అంటే ఎగ్జాక్ట్లీ అక్కడ ఏం జరిగిందో గెస్ చేసిండు. దట్ ఈస్ మై స్ట్రెంగ్త్ అండర్స్టాండింగ్. సో నేను చూసే చూపు కానీ నేను ఏం చేస్తా నెక్స్ట్, నా ఆలోచన ఏమనుకుని నేను ఇది చేసింది ఇది అనేది కూడా ఆయన గెస్ చేసేస్తాడు. సూపర్, నెక్స్ట్ లెవెల్. సో దట్ ఈస్ ద బాండ్, దట్ ఈస్ ద రిలేషన్షిప్ ఐ హ్యావ్ విత్ యష్. అయిపోయింది ఇంటర్వ్యూ. చివరిగా మీ వాయిస్ ఇప్పటిదాకా ఇన్న కాబట్టి మళ్ళీ ఇంకా నాకు సాంగ్స్ అవుతుంది, ఇంకొక రెండు సాంగ్స్ మీ లైఫ్ లో మీకు ఇష్టమైన సాంగ్, ఎందుకంటే ఆల్రెడీ ప్రో గురించి పాడినావు కాబట్టి. సో నీకు ఇష్టమైన సాంగ్? మాకిద్దరికి కనెక్ట్ అయ్యే పాట ఒకటి ఉంటది, అది ఫస్ట్ లైన్ ఏంటిదే బతుకునేది కాదా. సో ఆ లిరిక్స్ కూడా మ్యాచ్ అయితే అన్నట్టు నాకు. ఇంకోటి పాట కూడా రెడీ చేసుకో వ్యూస్ కోసం. అదే చాలిగా నన్ను సింగర్ చేస్తావా ఏంటిగా, వ్యూస్ ఫీల్ అవుతారు మళ్ళా మొత్తం మీ గురించి వాడతారా మా గురించి వాడరా అని. వ్యూస్ కోసం పాట అంట కాదు, ట్రోలర్స్ గురించి వాడదాం. రైట్. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో, హృదయం స్నాగా నా బతుకు నీది కాదా. ఈ లైన్ ఉంది కదా నా బతుకు నీది కాదా అని, నా బతుకు ఎస్తే. ఓకే, ఈ సాంగ్ కూడా అటేనా? సో ఇద్దరు కలిసినప్పుడు పాడతారు. ఓకే, సో ఒక మంచి అద్భుతమైన సాంగ్ అయితే పాడిర్రు. సో ముఖ్యంగా ట్రోలర్స్, సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నిజంగా ట్రోలర్స్, మీకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి సోషల్ మీడియా నెట్వర్క్స్ ఏ ఓపెన్ చేసినా మీరు బీభత్సంగా ట్రోల్ అవుతున్నాయి, బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. సో వాళ్ళకైతే మంచి కంటెంట్ అయితే ఇచ్చిపోయారు మీరు, కానీ నాకు తెలిసి వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు, ఇంకా కంటెంట్ మాకు అంటే వాళ్ళకి మంచి వర్కప్ అయిపోయినారు మీరు. సో మీ వల్ల వాళ్ళు ఇంకా సంపాదించుకుంటున్నారు అనుకోవచ్చు, లేకపోతే ఇంకొంచెం సంబంధించి. సో వాళ్ళు అడుగుమని అన్నాను కాబట్టి నేను అడుగుతున్నా ట్రోలర్స్, కానీ ఇంకొంతమంది మళ్ళీ రీఎంట్రీ ఎప్పుడు ఇవ్వబోతున్నారు ట్రోలర్స్కి పనియడానికి అయితే చూడాలి కానీ లేకపోతే నో ఐడియా అని. మేబీ 6th week ఆ 7th week, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 7th week సోనియా 2.0 ఇంటూ బిగ్ బాస్ సీజన్ 8. ఏమో నో ఐడియా, బట్ చూడాలా. ఓకే, నేను ట్రూగా ఉందామని అనుకున్నా, నా రియల్గా నేనున్నా, కానీ ఉన్నది ఒకటి చూపించేది ఒకటి అని అంటే ఇక పోయి కూడా వేస్టే కదా, దాంట్లో నేను చేసేది ఏం లేదు. ఓకే, అంటే బిగ్ బాస్ రియల్ అంటారా ఫేక్ అంటారా? నేను నా విషయంలో అయితే ఫేకే. ఫేకే అంటారు అబ్సల్యూట్గా.
ఓకే, సో అంటే అభయ విషయంలో కూడా అన్ఫేర్ జరిగింది అని చెప్పి కూడా తను కూడా చెప్తాను. అంటే ఇప్పుడు వెళ్ళిన కంటెస్టెంట్స్ అందరూ ఇలా చెప్తూ ఉంటే మరి నెక్స్ట్ బిగ్ బాస్ ఏం కావాలి? దట్స్ వాట్, అది వాళ్ళు ఆలోచించుకోవాలా. అది నీకు నేషనల్ టీవీ లిమిటేషన్స్ అని మాట్లాడిను నాతో బజ్లా, నేషనల్ టీవీ లిమిటేషన్స్ ఏంటిదో మరి, అండ్ మీది ఏం చూపిద్దాం అనుకుంటారు మీ రియాలిటీ షోలా అనేది అది వాళ్ళు డిసైడ్ కావాలా అనిల్. అండ్ నాకు సార్ కూడా మధ్యలో లైఫ్ టైం మేనేజ్మెంటో ఏదో సంథింగ్ అన్నారు ఒకసారి షోలా. లైఫ్ టైం మేనేజ్మెంట్ ఏం, లైఫ్ టైం మేనేజ్మెంట్ ఏం చూపించారు నా లైఫ్, నా లైఫ్ ఏం చేసినారు చూపించి మీరు. ఐఎమ్ లక్కీ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు హ్యాండిల్, అండ్ నా ఫ్యామిలీ యష్ నా పక్కన ఉన్నారు కాబట్టి నేను ఈరోజు నేను కాన్ఫిడెంట్గా ఉన్నా, అండ్ బై మై సెల్ఫ్ నేను కూడా కొంచెం స్ట్రాంగ్ కాబట్టి ఇట్లున్నా. వేరే అమ్మాయి అయితే అండ్ వాట్ ఇఫ్ ఐ గెట్ సూసైడ్, లైక్ నేను చూసి నేను సెన్సిటివ్, డెఫినెట్ గా సెన్సిటివ్. అండ్ నేను నిజంగా చెప్తానా నా ఇన్నర్ సైడ్ నేను చెప్తాను, నేను లైక్ యునో ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ విత్ మై ఎక్స్పీరియన్సెస్ అండ్ మై లైఫ్ అండ్ నేను సంపాదించుకున్నది, నాకు పొటెన్షియల్, నాకు ఇంకా చాలా నాకు పొటెన్షియల్ ఉన్నది, ఇట్లా నా హోప్ నా అంబిషన్స్ అని నన్ను బతికిపిస్తున్నాయి. కానీ నా నేను ఈరోజు చూసిన దానికి, నేను చేసింది ఏంది, మీరు చూపించింది ఏంది దానికి, ఐ వుడ్ హావ్ సూసైడెడ్, నేను సూసైడ్ అటెంప్ట్ చేసేదాన్ని ఖచ్చితంగా. నాకు గనక ఈ హిస్టరీ లేకపోయినంటే, నాకు నా పర్సన్స్ నా పక్కన లేకపోయినంటే, నాకు ఇంత స్ట్రెంగ్త్ లేకపోయినంటే, నేను ఒకటే తీసుకున్నాకి నాకు ఏదో పర్పస్ ఉన్నది లైఫ్లో, దీన్ని నేను ముందుకి ఇంకా నేను స్ట్రాంగ్గా తీసుకొని ఇంకా దీన్ని ఎట్లనో చూడాలి నేను అని అనుకున్నా. అండ్ మేము అనుకున్న ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, ఇంకా నేను చారిటీ చేసే ప్రాజెక్ట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవ్వండి ఇంద్రా బాబు అని నేను లైఫ్ తీసుకుంటున్నా, కానీ వాట్ ఇఫ్ సమ్మన్ ఎల్స్, నా ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉండింటే ఎట్లుండేది పరిస్థితి? ఐఎమ్ గ్రేట్ఫుల్ నా పక్కన యష్ ఉన్నారు, నాకు మంచి లైక్ యూనో ఫినాన్షియల్లీ వెల్, నేను సంపాదించుకున్నా, నాకు ఆ టాలెంట్ ఉన్నది, స్కిల్ ఉన్నది. ఒకవేళ నేను మళ్ళీ సంపాదించుకోవాలనుకున్నా మూవీ సైడ్ కాకుండా ఇంకో సైడ్ పోవాలన్నా, ఒకవేళ వాళ్ళ ఆప్షన్స్ ఆపర్చునిటీస్ వాళ్ళే అని కాదు, ఎవరైనా ఇది చూసి నాకు మూవీ ఆపర్చునిటీస్ ఇవ్వద్దు లేకపోతే ఇట్లా ఏమైనా అనుకున్నా సరే నాకు ఇంకో ఫీల్డ్ ఉన్నది చేసుకోవడానికి. కానీ వేరే వాళ్ళందరూ చాలా మంది కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యష్మి ఉన్నది పాపం, ఆమెకి సీరియల్ తప్ప ఇంకేం ఆప్షన్ లేదు కదా. మీరందరూ ఇట్లా ట్రోల్ చేసి ఇట్లా అంత చేసి వాళ్ళు ఏదో చూపించి మీరేదో ట్రోల్ చేసి చేస్తే మీ కెరియర్ కోసం, మీ పూట తిండి కోసము వేరొన్ని చంపేస్తే అది అడుక్కు తినడం కంటే ఇంకా అసలు అడుక్కు తినడం చాలా బెటర్. ఇంకా అడుక్కు తినడానికి కూడా దానికి ఈక్వల్ కాదు, అది ఒకరిని చంపి నువ్వు బతుకుతున్నావు కదా. సో ఆ తిండి ఎట్లా పోతుంది మనిషికి? అండ్ రేపటి నాడు అందరి ఇళ్ళల్లో ఆడపిల్లలు ఉన్నారు, అందరి ఇళ్ళల్లో ఇష్యూస్ జరుగుతున్నాయి. ఈరోజు మనం ఎట్లున్నామంటే అదే, మన చిల్డ్రన్ మన పిల్లల్ని మన బాబాయిలు ఎత్తుకున్నా డౌట్ పడే సిచ్యువేషన్లల్లో మనము బతుకుతున్నాం. మనం కనీసం బాబాయ్ చేతికి ఒక ఆడపిల్లని ఎత్తుకోరా బాబు ఎట్లా అనిచ్చినా ఎట్లనో ఏం చేస్తారో అన్న భయంలో బతుకుతున్నప్పుడు నువ్వు, అండ్ అన్న చేపట్టుకుని నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని మాట్లాడుకున్నప్పుడు అటువంటి దేశంలో బతుకుతున్నాం. ఇక మనమేం మాట్లాడాలి, ఇక సెక్యూరిటీ గురించి మాట్లాడతారు, మళ్ళీ ఎవరైనా ఎవరికైనా ఏమైనా కాగానే ఇక ర్యాలీలు తీస్తారు, జస్టిస్ అని మాట్లాడతారు. నువ్వు ఒక రిలేషన్షిప్ని అక్కడ ఏం జరిగిందో అని కరెక్ట్గా చూసేది కూడా నీకు అట్లీస్ట్ సీక్వెన్స్ ఆఫ్ థింగ్స్ దగ్గర పెట్టుకొని చూద్దామనేది కూడా లేదు, ఏదో బీజేఎం వేసుకుడు ట్రోల్ చేసుడు. ఆల్రెడీ మీరంతా పోర్ట్రే అయ్యి ఒక ఫ్యామిలీలా కలిసి ఉన్నారు అందులో, బయట మాకు పోర్ట్రే అయింది మాత్రం ఇట్లా, జనాలకు తెలిసింది మాత్రం ఇట్లా. సో ఓవరాల్గా బిగ్ బాస్ మీద కూడా నాకు అదే అనిపించింది, లైక్ ఇట్లా చేసుకుంటా పోతే మాత్రము ఐ డోంట్ థింక్ నాకు, అంటే లైక్ జనాలకు అదే కాంటెంట్ కావాలేమో, నేను అక్కడ నేను ఆ స్పేస్కి నేను బిలాంగ్ అవ్వనేమో నాకు తెలీదు, బట్ నేను అనుకున్నది వేరు, బిగ్ బాస్ అంటే నాకు వేరు ఉండే. ఓకే, అవును అక్కడ చెప్పారు కూడా లోపల బిగ్ బాస్ ఇట్స్ నాట్ ఎ జోక్ అన్న వర్షన్ కూడా మీరు చెప్పారు.